కోతికి కొబ్బరి చిప్పిస్తే ఏం చేసిద్ది ఇప్పుడు కోతి ఎవరు దొరికిన కొబ్బరి ఏంటో మీకు తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా అసలు విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిజం పిఠాపురంలో పర్యటిస్తున్నారు పర్యటిస్తూ ఒక సంచలన కామెంట్ చేశారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస అత్యాచారాల మీద భావోద్వేగానికి గురై దీనికి హోంమంత్రి గారు బాధిత వహించాలి రివ్యూ చేయాలి అలానే పోలీస్ అధికారులకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తనే హోంమంత్రి అయితే ఎలా వ్యవహరిస్తానని చెప్పుకోబోయారు అయితే దీన్ని వైసీపీ సోషల్ మీడియా తమదైన శైలిలో ప్రచారం చేస్తూ పోయింది హోంమంత్రి అనిత పనికి రాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఆమె సరిగా బాధ్యతలు చేయలేకపోతుంది అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అన్నారని ఈ రకమైనటువంటి ప్రచారం స్టార్ట్ చేశారు నిజానికి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో హోంమంత్రి గారు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అత్యాచారం మీద స్పందించవచ్చు పోలీస్ అధికారులతో మాట్లాడచ్చు వాళ్ళకి తగిన ఆదేశాలు ఇవ్వచ్చు సీఎం తర్వాత సీఎం అంతా ఉన్నారు ఆయన హోంమంత్రి తర్వాత వేరే మంత్రిగా లేరాయన ఆయన ఐదు శాఖరిక మంత్రిగా పాటు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ప్రభుత్వంలో రెండో స్థాయి అయింది చంద్రబాబు గారి తర్వాత రెండో స్థాయి అయింది కాబట్టి ఆయన తగిన ఆదేశాలు ఇవ్వచ్చు పోలీస్ అధికారులకు డైరెక్ట్గా మాట్లాడచ్చు జరుగుతున్న అత్యాచారాల మీద రివ్యూ ఆయన హోంమంత్రితో కలిసి చేయొచ్చాను సరే ఏది ఏమైనా ఈ కామెంట్స్ని ఆసరాగా తీసుకున్న వైసీపీ మీడియా ఈ హోంమంత్రి అనిత మీద రకరకాల కామెంట్స్ మొదలుపెట్టింది మనం ఒకసారి రెండు విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలు ఆంధ్రప్రదేశ్లో దానికి గల కారణాలు ఒకటి రెండు దీన్ని వైసీపీ సోషల్ మీడియా చూస్తున్న కోణం ఆ రోజు హోంమంత్రులు ఏ రకంగా ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఒకదానికోటి మాట్లాడుకుందాం ముందుగా సబ్జెక్టే మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస అత్యాచారాలు మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుంటూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన మీద తర్వాత కడప జిల్లా బద్బేలో జరిగిన మరో సంఘటన మీద ఆయన స్వయంగా పోయి వచ్చారు ఆర్కే రోజా పిఠాపురంలో జరిగిన సంఘటన మీద స్పందించారు మాజీ మంత్రి తర్వాత పొంగునూరులో జరిగినటువంటి మరో సంఘటన మీద కూడా ఆమె స్పందించారు సరే ఏది ఏమైనా వరుసగా అత్యాచారాలు కర్నూలులో జరిగినటువంటి చిన్నారి పాప మీద జరిగిన అత్యాచారం అనంతపురం జిల్లాలో అత్తాకోడల మీద జరిగిన అత్యాచారం ఇవన్నీ వరుసగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి మీకు ఒక్కొక్క సంఘటన గురించి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను కర్నూలు జిల్లాలో ఒక చిన్నారి పాప నాలుగేళ్ళు ఐదేళ్ళు అంత చిన్న పాప మీద మైనర్ బాలుడు పదో తరగతి కూడా కాదు అంతకన్నా తక్కువ అతను వయసు మైనరు ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద ఆగా పాల్పడ్డాడు ఆ పాప చనిపోయింది శవం కూడా కనపడకుండా అతను చేసే ప్రయత్నం చేశాడు చాలా దుర్మార్గం అనంతపురం జిల్లాలో కర్నూలు జిల్లాకు పక్కనే ఉంటుంది రాయలసీమ ప్రాంతమే అత్తాకోడల మీద కొంతమంది యువకులు కలిసి అగాయిత్యాన్ని పాల్పడ్డారు వాళ్ళ మొగుళ్ళు కళ్ళ ముందే వాళ్ళ భార్యల మీద అత్యాచారం చేశారు దాంట్లో నరుగురు మైనల్లో బద్ది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంఘటన అయితే అదేదో లవ్ ఎఫెయిరు చెడిపోవటం కారణంగా జరిగిందో ఏదో అంటారు సరే ఏది ఏమైనా అమ్మాయి మీద జరిగిన అగాయిత్యాన్ని ఖండించాలి దాని వెనకాల కారణాలు ఏవైనా సరే తర్వాత పీఠాపురం పొంగనూరు ఇవన్నీ సంఘటనలు కామన్గా ఉన్న విషయం తెలుసా మైనర్లకు కూడా నేరంలో పాల్గొటం వాళ్ళంతా గంజాయి సేవించుంటాం పొంగనూరు పీఠాపురం కర్నూలు అనంతపురం కడప ప్రతి సంఘటనలు కూడా ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళు గంజాయి సేవించి ఉంటాం ఎక్కడిది గంజాయి చెప్తా ఆంధ్రప్రదేశ్ సంఘటన ఒకసారి పక్కన పెట్టేసి తెలంగాణలో కరీంనగర్లో ఒక బాలిక మీద అగైత్యానికి పాల్పడ్డారు ఆ నిధులను పట్టుకొని వాళ్ళు గంజాయి సేవించి దానికి పాల్పడ్డట్టు గుర్తించారు వాళ్ళకి ఆ గంజాయి ఎక్కడదాన్ని ఎంక్వైరీ చేస్తే వైజాగ్ పాడేరు నుంచి వచ్చినట్టు గుర్తించారు తెలంగాణ పోలీసు ప్రెస్ మీట్ పెట్టారు ఏది ఎలక్షన్స్ కంటే ముందు తర్వాత హైదరాబాద్ పోలీసు ప్రెస్ మీట్ పెట్టి గతను ఒక ఆరు నెలల క్రితం అనుకుంటా ఆరు అవుతుందో ఇంకా ఎక్కువ అవుతుందో హైదరాబాద్ పెద్ద ఎత్తున గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది డ్రగ్స్ వస్తున్నాయి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత వైజాగ్లో షిప్లో డ్రగ్స్ వస్తుంటే ఎలక్షన్ టైంలో పట్టుకున్నారు ఎన్ని వరుసగా చూస్తే ఆంధ్రప్రదేశ్ని గత ఐదు సంవత్సరాల కాలంలో గంజాయి హబ్బగా మార్చి డ్రగ్స్ హబ్బుగా మార్చి మంచికి చెడుకి సంబంధం లేనటువంటి ఒక సమాజాన్ని తయారు చేయాలని చూసి దాని ఫలితంగా జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాన్ని పెద్ద బూచిగా చూపి ప్రభుత్వం నిందరేయాలనుకుంటున్నారు కదా గంజాయి అరికట్టడం కోసం హోంమంత్రి అనిత పస్తు ప్రెస్ తన ఛాలెంజ్గా తీసుకున్నారు కాకపోతే ఇది నైట్ టు నైట్ అయ్యేది కాదు గంజాయి మాన్పీటం అనేటువంటిది కొన్ని నెలల సంవత్సరాల ఫ్లాస్ ఎందుకంటే ఒక సిగరెట్ మాంటానికి ఎంత టైం పట్టిందో మీ అందరికీ తెలుసు తాగుబోతున్న మందు మాంటో ఎంత కాలం పట్టిందో మీ అందరికీ తెలుసు అలాంటిది ఒక గంజాయికి అత్యంత మత్తు పదార్థాలు డ్రగ్స్కి బానిసైన వాళ్ళకి అందుబాటులో లేకుండా వాటిని చేయాలి వాటిని పూర్తిగా అరికట్టాలి వాటి నుంచి వాళ్ళందరినీ రక్షించాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఆరోపే జరగకుండా యాగా ఇచ్చారని జరిగినాయి జరిగిన వాటి మీద ప్రభుత్వం స్పందించింది ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి కేసులో కూడా నిందితులు అరెస్ట్ అయ్యారు పత్తి కేసులో కూడా అమ్మాయిలకి ప్రభుత్వం సాయం చేసింది బాధిత కుటుంబాలకు పత్తి కేసులో కూడా నేను చెప్పిన పత్తి కేసులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా స్పందించారు అనంతపురం జిల్లా సంఘటనలో కానీ బద్వేరి సంఘటనలో కానీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా చెప్పారు ఇది జరిగిన సంఘటన దాని ప్రభుత్వం రియాక్షన్ ఒక్కసారి గతంలో ఎలా ఉండేది ఆడపిల్లల మంది ముప్పై వేల మంది మిస్ అయ్యారు అని ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ఆధారంగానే కదా కూటమిలో ఏదో అగాధం వచ్చిందని ప్రచారం చేస్తున్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ అయ్యారంటే పట్టించుకున్న నాదేడు ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోలే పైగా వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కుటుంబం మీద దాడి చేసింది ఆ మాట అన్నందుకు ఏ మంత్రైనా అవునా మే వెంటనే చర్యలు తీసుకుంటానులే అప్పుడు హోంమంత్రులు ఎవరు సుచరిత తానేటి వనిత టోన్ డాప్ ఇయర్స్కి ఒక మంత్రి కదా వాళ్ళు ఎక్కడన్నా పాపం వాళ్ళ పవర్స్ ఉన్నాయా ఇలా గారి గురించి మాట్లాడుతున్నారు గతంలో హోంమంత్రిగా పనిచేసిన సుచరిత గారు కానీ తానేటి వనిత గారికి కానీ ఏమైనా పవర్స్ ఉన్నాయా డిసిషన్స్ అంతా ఎవరి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి సకల శాఖ మంత్రి అంటారు డీజీపీ ఎవరికి చెప్తారు ఏ సమాచారాన్ని అయినా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారికి అదేంటి హోంమంత్రి గారికి కదా నువ్వు రివ్యూ ఇవ్వాల్సింది నువ్వు ఇదని సమాధానం చెప్పాల్సింది ఇదని డెసిషన్ తీసుకోవాల్సింది హోంమంత్రి ఎక్కడ అంటే స్కిప్ అవుట్ హోం మంత్రి అనేది పేరుకే హోంమంత్రి పెత్తనమంతా ఎవరిది సజ్జన రామకృష్ణారెడ్డి గారిది ఆ పైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అంటే యముడు చిత్రగుప్తుడు వీళ్ళకి వీళ్ళంతా యమ లాగా రాగా సార్ ఎవరు నరసిమంటారు సార్ ఎవరిని కొట్టమంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తున్నాడంట అడ్డుకోమంటారా సార్ చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పోతున్నారట అడ్డుకోమంటారా సార్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశాం సార్ ఇది కదా గత ఐదు సంవత్సరాలు నడిచిన పని అంతా ఇది కదా ఇంది కదా పోలీస్ డిపార్ట్మెంట్ మీరు వాడుకుంది అమ్మాయి మీద అగా ఆపారా ఈ గంజాయిని ఆపారా డ్రగ్స్ను ఆపారా పైగా పెంపొందించారు పెంచి పోషించారు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని దండుకున్నారు కల్తీ ఈ మధ్యాన్ని వారి దుకాణాల్లో అమ్మేసి డబ్బులు గుంజుకున్నటువంటి దాఖలావి మీ కదా ఇవాళ మీరు ఆడవాళ్ళ మీద జరిగిన అగత్యాల గురించి మాట్లాడుతున్నారా సరే ఇదొక విషయం గతంలో ప్రభుత్వం ఎలా ఉంది హోంమంత్రులు ఎలా ఉన్నారు ఇప్పుడు మూడో టాపిక్లోకి వచ్చేద్దాం మూడో టాపిక్ ఏంటి కూటంలో కల్లోలం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి టీడీపీకి వ్యతిరేకంగా హోంమంత్రి అనిత్ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు ఆమెకు చేత కావట్లేదని మాట్లాడారు ఏదో చేస్తున్న ప్రచారం వీళ్ళకెందుకు చేస్తున్నదా అదే అయ్యిందో ఒకటైతే మరొక దాన్ని ఎందుకు పెంపొందిస్తున్నారంటే దానికి కూడా కారణం ఉంది దానికి ఏం కారణం ఉంది అంటే ఇప్పుడు వీళ్ళు బాగోరు వీళ్ళ తల్లితో వీళ్ళ గొడవ వీళ్ళ చెల్లితో వీళ్ళ గొడవ కానీ ఒక బ్లడ్ కాదు ఒక కుటుంబం కాదు ఒక కులం కాదు అయినా సరే భలే కలిసి ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన ఒక పార్టీ కాదు ఒక కులం కాదు ఒక బ్లడ్ కాదు వీళ్ళు బలే కలిసి ఉంటున్నారు ఎట్ట కలిసి ఉంటారు మా అమ్మతో నేను కలిసి ఉండలేను మా చెరుతో నేను కలిసి ఉండలేను వీళ్ళు ఏంటి అనాథమ్ము కలిసి ఉంటున్నారు వీళ్ళ కరిపపురం ఆగట్టాయిగా సహజంగా పెట్టుకునే మొగురి పిల్లలు ఇంకెదురు కలిసి ఉంటున్నారు అనుకో వీళ్ళకి నచ్చదు అదేంటి మనం ఇందులో రోజు తగాలి పెట్టుకుంటాం ఎందుకు బలే కలిసి ఉంటే వాళ్ళు కూడా తగాలి పెట్టుకుంటే బాగుండు కదా అనే ఆలోచన వస్తుంది ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా అదే ఆయనతో కలిసి ఉండగలిగినోళ్ళు ఎవరూ లేరు తల్లి చెల్లితో సహా కానీ వీళ్ళు భలే కలిసి ఉంటున్నారు ఏంటి వీళ్ళలో ఇంత ఐక్యత ఏంటి ఏమన్నా మాట జారకపోతుందా ఆ మాట జారిందని ఎక్కువ చేయాలి పెద్దగా చేతి చూపించాలి కేడర్లు అయోమయం చేయాలి జనసేనని టీడీపీని విడదీయాలి వాళ్ళు విడిపోతేనే నాకు లైఫ్ ఉంటుంది వాళ్ళకి కలిసి ఉన్నంత కాలం నాకు లైఫ్ ఉండదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం ఇప్పుడు ఈ ప్రయత్నం కోసమే ఇదంతా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్ ఏంటి ఆయన పడిన భావోద్వేగం ఏంటి అమ్మాయిల మీద అగా ఇచ్చం జరుగుతుందని ఆయన భావోద్వేగానికి గురైతే సరే ఏమైనా సజెషన్ చేస్తారా వైసీపీ వాళ్ళు పాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలనో పోలీసింగ్ పెంచాలనో ఈ చేస్తే నిర్మాణాత్మకమైనటువంటి విపక్షం అంటారు ప్రతిపక్షం కాదు ప్రతిపక్షం కావాలంటే వాళ్ళకి అన్ని స్థానం రాలేదు కాబట్టి నిర్మాణాత్మకమైనటువంటి విపక్షం అంటారు కానీ ఆ పరిస్థితులు లేదు వైసీపీ మరి ఎప్పుడు వీళ్ళకి అబుద్ధొస్తుందో ఎప్పుడు ఆలోచనతో మాట్లాడతారో ఎప్పుడు కుట్రలు కుతంత్రాలకి పులుస్త ప్రతి దాన్ని రాజకీయాలకు ముడి పెట్టకుండా ఎప్పుడు ఆలోచించగలరు రాష్ట్రం కోసం ప్రజల కోసం సమాజం కోసం సంక్షేమం కోసం పీడిత తాడిత వర్గాల ప్రయోజనాల కోసం ఎప్పుడు వైసీపీ ఆలోచిస్తుందో చూద్దాం కాలం అన్నీ తెలిసిద్ది